మహబూబాబాద్ జిల్లా గత నెల 27న దిశాను నలుగురు మానవ మృగాలు అత్యాచారం చేసి చంపిన కేసులోని నిందితులు ఈరోజు ఉదయం పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ కావడంతో మహబూబాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూలుకు చెందిన విద్యార్థినీలు ర్యాలీగా టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి కేసీఆర్ సిపి సజ్జనార్ జయహో అంటూ నినాదాలు చేసి పోలీసులకు మిఠాయిలు రోజాపూలు పంచారు. ఇకపై ఎవరైనా ఇలా చేస్తే 24 గంటల్లో న్యాయం చేయాలని, చట్టాల్లో కొన్ని మార్పులు చేయాలని కోరారు. నలుగురి క్రూర మృగాల ఎన్కౌంటర్ అనేది ఎంతో ఆనందకరమైనది. అంతేకాకుండా దానికి ఎంతో ఆనందంగా ఉంది. అలానే మా స్కూల్ యాజమాన్యం కూడా ఎంతో ఆనందించారు. అటువంటి మృగాలను ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా కరెక్ట్. అంతేకాకుండా ఫస్ట్ అది ప్రియాంక రెడ్డి అక్క అది జరిగినప్పుడు అందరూ అన్నారు అన్నమాట, మహిళలు అంటే పోలీస్ వారు ఏం చేయడం లేదు, ఈ వ్యవస్థ అనేది ఇలా ఇలా అని మన రాజ్యాంగాన్ని కూడా దూషించారు. అంతేకాకుండా అప్పుడు అన్న వాళ్ళే నిన్న జరిగిన ఎన్కౌంటర్ చూసిన తర్వాత వారి కళ్ళు తెరుచుకున్నాయని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా పోలీస్ వ్యవస్థ అనేది ఎంతో కరెక్ట్, అది ఉన్నది ప్రజలకు సేవ అందించడానికి, ప్రజలకు మంచి చేయడానికి. అమ్మాయిలకి కావాల్సిన సేఫ్టీ మన స్కూల్స్లో మన రోడ్స్ పైన కావాలి. సిసి కెమెరాస్ అండ్ అన్నీ అమ్మాయిలకి పెట్టడం వల్ల వాళ్ళు ఎలాంటి దుర్యాదరణకు గురికారు. ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. ఇలా ఎన్కౌంటర్ చేసినందుకు చాలా అభినందిస్తున్నాను. సజ్జన సార్కి మాత్రం నా హృదయపూర్వక నమస్కారాలు. మా స్కూల్ తరఫున మాత్రం అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.